శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. పూజామందిరంలో దేవుడి ఫోటోలు విగ్రహాలు ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేసుకోవాలి, ఏ రోజుల్లో శుభ్రం చేసుకుంటే మంచిది, దేవుడి ఫోటోలు శుభ్రం చేసుకునేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే పూజామందిరంలో దేవుడి ఫోటోలు కానీ విగ్రహాలు కానీ వారానికి ఒకసారి ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒకసారి అందులోనూ ప్రత్యేకంగా సోమవారం రోజు శుద్ధి చేసుకోవచ్చు, అలాగే శనివారం రోజు కూడా శుద్ధి చేసుకోవచ్చు. శుక్రవారం రోజు పూజ గదిలో విగ్రహాలు కానీ ఫోటోలు కానీ శుద్ధి చేసుకోకూడదు. గురువారం రాత్రిపూట కూడా శుద్ధి చేసుకోవచ్చు. అలాగే ఎప్పుడైనా సరే పూజామందిరంలో దేవుడి ఫోటోలు కానీ విగ్రహాలు కానీ శుభ్రం చేసుకునేటప్పుడు ఆ నీళ్ళల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి వాటిని కలిపి ఆ నీటితో శుభ్రం చేస్తే ఆ విగ్రహాలలో కానీ ఫోటోల్లో కానీ కొత్త శక్తి ప్రవేశిస్తూ ఉంటుంది, మీ పూజలు తొందరగా ఫలిస్తాయి. దేవుడి ఫోటోలు విగ్రహాలు శుభ్రం చేసే నీళ్ళల్లో మీరేం కలుపుకోవాలంటే కొద్దిగా పసుపు, రాళ్ల ఉప్పు, ఆవు పంచకము, పచ్చకర్పూరము వీటిని ఆ నీళ్ళల్లో కలుపుకొని ఒక దర్భ ఆ నీళ్ళల్లో వేసి ఆ నీటితో దేవుడి ఫోటోలు కానీ విగ్రహాలు కానీ శుద్ధి చేసుకోవాలి. అప్పుడు ఆ విగ్రహాల్లోకి కొత్త చైతన్య శక్తి ప్రవేశిస్తుంది, ఆ ఫోటోలో కొత్త శక్తి ప్రవేశిస్తుంది. అదేవిధంగా ఇంట్లో శివలింగం ఉన్నా, శాలగ్రామం ఉన్నా, శ్రీచక్రం ఉన్నా అటువంటప్పుడు మాత్రం వారానికి ఒకసారి శుద్ధి చేసుకోకుండా ప్రతిరోజు శుద్ధి చేసుకోవాలి. శివలింగం ఉన్నా, శాలగ్రామం ఉన్నా, శ్రీచక్రం ఉన్నా రోజు శుభ్రంగా నీటితో కడిగి ఆ తర్వాత గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి, పుష్పాలు అలంకరించి నైవేద్యం సమర్పించాలి. ఒకవేళ శివలింగం కానీ శాలగ్రామం కానీ ఇంట్లో ఉన్నప్పుడు రోజు ఇలా చేయటం వీలు కాకపోతే ఒక గిన్నె నిండా నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో పూర్తిగా మునిగి ఉండేలాగా దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు మీకు పెద్దగా దోషం అనేది అంటదు. అలాగే పూజామందిరంలో దేవుడి విగ్రహాలు కానీ ఫోటోలు కానీ శుభ్రం చేసుకునేటప్పుడు చాలామంది వాటిని నేల మీద పెట్టి పూజ గది శుభ్రం చేసుకుంటూ ఉంటారు, అలా ఎప్పుడూ చేయకూడదు. దేవుడి ఫోటోలు కానీ విగ్రహాలు కానీ పీట మీద ఉంచాలి, అలా ఉంచి శుభ్రం చేసుకోవాలి తప్ప నేల మీద ఉంచకూడదు. అదేవిధంగా పూజామందిరంలో ఎప్పుడూ కూడా వాడిపోయినటువంటి పూలు కానీ, కొండెక్కిన తర్వాత మిగిలిపోయినటువంటి ఒత్తులు కానీ అలాంటివేవి పూజామందిరంలో లేకుండా ఎప్పటికప్పుడు పూజామందిరం శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి. కొంతమంది దీపారాధన కొండెక్కిన తర్వాత మళ్ళీ వాటిని శుభ్రం చేయకుండా దీపాలు వెలిగిస్తూ ఉంటారు, అలా ఎప్పుడూ చేయకూడదు. ఒకసారి దీపం కొండెక్కిందంటే ఆ దీపారాధన కుందిని శుభ్రం చేసుకొని ఆ తర్వాత మాత్రమే దీపాలు వెలిగించుకోవాలి. కాబట్టి పూజ గదిలో దేవుడి ఫోటోలు కానీ విగ్రహాలు కానీ శుద్ధి చేసుకునేటప్పుడు ఈ ప్రత్యేకమైనటువంటి నియమాలు పాటిస్తూ శుద్ధి చేసుకున్నట్లయితే సకల దేవతల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. నిత్య జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలతో సతమతం అయిపోతున్నారా? ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? కుటుంబ కలహాల వల్ల ఆందోళన చెందుతున్నారా? ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.